నమస్కారం. ఈ రోజు ఎపిసోడ్ లో 10వ తరగతి తెలుగు వాచకం ప్రథమ భాష నుండి శతక మధురిమ అనే పాఠం నుండి కొన్ని ప్రశ్నలకు జవాబులను మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా అంటే శతక కవులు, కొంతమంది కవులు వాళ్ళు రాసినటువంటి శతకాలలో నుంచి కొన్ని పద్యాలను, ఆణిముత్యాలను మనకి ఇవ్వడం జరిగిందనమాట. వాటి యొక్క భావాలను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే మరి ఈ శతకము, అసలు శతకము అంటే ఏంటి అని అంటే, శతకము అంటే 100 పద్యాలు లేక 108 పద్యాలను శతకము అంటారు. మరి ఈ శతకాలు ఎలా ఉంటాయి అని అంటే, వేమన గారు రాసినటువంటి వేమన శతకాలు, సుమతి శతకాలు అంటే బద్దన గారు రాసినటువంటి సుమతి శతకాలు, దాశరథి గారు రాసిన అంటే, దాశరథి అంటే ఏంది, గోపన్న, కంచర్ల గోపన్న అన్నమయ్య రాసినటువంటి శతకాలు, అంతేకాకుండా భాస్కర శతకాలు, లలిత సుగుణ జాల తెలుగు బాల అంటూ అవి, ఇంకా గోనబుద్ధారెడ్డి గారు రాసినటువంటివి, ఇలా చాలా మంది రాసినటువంటి శతకాలు, నారాయణ శతకాలు, నారసింహ నారసింహ అదేంది, ఇలాంటి శతకాలు అనేవి చాలా ఉండడం జరిగిందనమాట. ఆ శతకాలలో భాగంగా కొంతమంది శతక కవులు రాసినటువంటి శతక పద్యాలను మనకి ఈ 10వ తరగతి తెలుగు వాచకంలో మనకి పొందుపరచడం అనేది జరిగిందనమాట. అయితే అందులో భాగంగా మనకి కొన్ని వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశంలో భాగంగా కొన్ని ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు జవాబులను ఏ విధంగా చెప్పాలి అనేది ఈ ఎపిసోడ్లో చూడండి. అంతేకాకుండా చదవండి, ఆలోచించండి అనే విషయం, అంటే అందులో ఇచ్చినటువంటి ఆ కాన్సెప్ట్లో, ఆ అంశంలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు కూడా జవాబులను ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ ఎపిసోడ్ మొత్తం పూర్తిగా విడవకుండా చూసినట్లయితే చాలా చక్కగా మీరు పరీక్షల్లోకి ప్రిపేర్ అవ్వగలుగుతారు. అంటే ఏంటి అంటే, పరీక్షల్లో జవాబులు రాయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఏదైనా కానీ ఒకసారి వింటే 100 సార్లు విన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే చక్కగా శ్రద్ధగా విన్నట్లయితే అది మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదన్నమాట. అందుకే నేను చెప్పేది కూడా చాలా నిదానంగా, చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తాను అని అనుకుంటున్నాను. అందరు కూడా వీడియోని పూర్తిగా ఆశాంతం వినండి. ఏదైనా కానీ మీరు చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనం విషయంలోకి వద్దాము. ఇందులో మనకి వ్యక్తీకరణ సృజనాత్మకతలో కొన్ని ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. ముందుగా, మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగిందనమాట. అంటే కీర్తిమంతుడు అంటే ఏంటి, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. అంటే నా దృష్టిలో అపూర్వమైనటువంటి కీర్తిమంతుడు అంటే శ్రీరాముడి వలె ఉండాలి అని అంటాను. ఎందుకంటే శ్రీరాముడి వలె, ధర్మరాజు వలె, భీముడి వలె ఇలా ఉండాలి అని అంటాను. ఎందుకంటే అందరిలో, అందులో ముఖ్యంగా శ్రీరాముడు మూర్తి భవించినటువంటి ధర్మమూర్తి. అయితే శ్రీరాముడు సత్య పరాక్రముడు కూడా. ఇక రాముడు పితృవాక్య పరిపాలన వ్రతుడు. అంతేకాకుండా తండ్రి చెబితే ఏదైనా చేసేస్తాడనమాట. తనకి ఇష్టమున్నా లేకున్నా కానీ అది ఇష్టపూర్వకంగా ఆయన తండ్రి చెప్పారు అనే మాట, తండ్రి మాటను శిరసావహించడం జరుగుతుందనమాట. సముద్రంలోనైనా అగ్నిలోనైనా దూకుతానంటాడు రాముడు తండ్రి చెబితే. అంటే తండ్రి మాట అంటే పితృవాక్య పరిపాలన దక్షుడు. అంతేకాకుండా రాముడు శరణాగత రక్షకుడు. ఎవరైనా కానీ శత్రువైనా సరే శరణు వేడితే అతడు వాళ్ళని రక్షించి కాపాడతాడనమాట. అంత మంచి గుణాలు అనేవి ఉన్నాయి. విభీషణుడికి అభయం ఇచ్చినటువంటి వాడు శ్రీరాముడు. మరి విభీషణుడు ఎవరు? సీతని ఎత్తుకుపోయినటువంటి ఆ రావణాసురుడికి సోదరుడు. మరి అలాంటి అంటే రావణాసురుడి మీద, రావణాసురుడిని శత్రువుగా భావించి అతడి మీద దండయాత్రకి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో జరిగినటువంటి గొడవల్లో అంటే తన సోదరుడు చేసినటువంటి తప్పు, అంటే రావణాసురుడు చేసినటువంటి తప్పుని తెలుసుకుని, అన్నా నీవి తప్పు చేశావు అని చెప్పి, నేను ఇక ఇక్కడ ఉండజాలను, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి రాముడి దగ్గరికి వచ్చి రాముడి పాదాల మీద పడితే, రాముడు తన శత్రువు యొక్క సోదరుడని కూడా తెలుసుకుని కూడా అతనికి అభయం ఇచ్చినటువంటి వాడు శ్రీరాముడు. ఇక అతడికి లంక అంటే తర్వాత
అతన్ని లంకా చక్రవర్తిగా కూడా చేశారన్నమాట. ఇక సుగ్రీవుడిని వానర రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, అంతేకాకుండా ప్రజలను కన్న బిడ్డల వల్లే పాలించాడు. రాముడి యొక్క కీర్తి, చరిత్ర, నదులు, పర్వతాలు ఉన్నంతకాలం లోకంలో శాశ్వతంగా ఉంటుంది అని బ్రహ్మ వాల్మీకి చెప్పడం జరిగిందనమాట. సీతారాముల దాంపత్యం లోకానికి ఆదర్శము, శ్రీరామరాజ్యము సర్వకాలములలోనూ కోరుకునేదే. ఇది అపూర్వమైనటువంటి కీర్తివంతం. కీర్తి అని అంటే అపూర్వమైనటువంటి కీర్తి అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. ఇక త్యాగికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్తున్నారన్నమాట. మన దేశంలో ఎందరో త్యాగ పురుషులు ఉన్నారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగాలను వదిలి, తాము చదివేటటువంటి చదువులు మాని దేశం కోసం, స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి జైళ్ళకి కూడా వెళ్ళారు చాలా మంది. కొందరు ప్రాణాలను కూడా వదిలారు. కొందరు దేశం కోసం సంసారాన్ని, తాము సంపాదించేటటువంటి ధనాన్ని, వృత్తులను అన్నింటినీ వదిలి దేశం కోసం పోరాటం చేశారు. వీళ్ళందరినీ త్యాగవంతులని చెప్పవచ్చును. అలాంటి వారి కోవలో గాంధీజీ, నెహ్రూ, పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు వంటి దేశభక్తులు ఇంకా నిజమైన త్యాగులు అని చెప్పవచ్చును. ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో. పురాణ కథల్లో చూసినట్లయితే చెబి చక్రవర్తి, బలిచక్రవర్తి, ఇంకా రంతిదేవుడు, వీళ్ళందరూ కూడా త్యాగవంతులు అని చెప్పవచ్చు. నిజమైనటువంటి త్యాగవంతులు, త్యాగులు అని చెప్పవచ్చును. అంటే దేశం కోసము, పరోపకారం కోసము, ఇతరుల కోసము తమ ధన మాన అంటే ప్రాణ రాజ్య సుఖాలను విడిచిపెట్టారన్నమాట. ఇది త్యాగుల యొక్క లక్షణము అని చెప్పి, అంటే త్యాగికి ఉండవలసినటువంటి లక్షణం అన్నమాట ఇవి. ఇక మిత్రుడు మంచి పుస్తకం వలె మంచి దారిని చూపిస్తాడు అని ఎట్లా చెప్పగలుగుతున్నావు అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. దానికి ఏ విధంగా జవాబు రాయాలో చూడండి. నీతి గ్రంథాలు మనిషికి మంచి దారిని ఇస్తాయి. అంతేకాకుండా భర్తృహరి సుభాషితాలు నీతి శతకాలు. భర్తృహరి సుభాషితాలు ఏంటి? నీతి శతకాలు. నీతి శతకాలు మనిషి కర్తవ్యం నందు చేయరానటువంటి పనులను బోధిస్తాయి. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలను నీతి శతకాలు అనేవి బోధించడం జరుగుతుంది. రామాయణం వంటి పుస్తకం చదివితే రాముని వలె నడుచుకోవాలి అని, రావణుడిలాగా ఉండరాదు అనే విషయం అనేది తెలుస్తుంది. అంటే చూడండి, రామాయణం అనేది మనిషి ఏ విధంగా ఉండాలి అనేది చెబుతుంది. మహాభారతం అనేది మనిషి ఏ విధంగా ఉండకూడదు అనేది కూడా చెబుతుంది అన్నమాట. అందుకే మనం ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, నీతి శాస్త్రాలు కానీ ఇవన్నీ చదవాలి. ఇవన్నీ మనలో విచక్షణ జ్ఞానాన్ని విచక్షణ జ్ఞానాన్ని నింపుతాయన్నమాట. అలాగే మంచి మిత్రుడు సహితము తన మిత్రులకు ఆపదలు ఎదురైనప్పుడు వారిని ఎలా ముందుకు నడిపాలో, దారి తెలియనప్పుడు వాళ్ళకి ఈ కర్తవ్యాన్ని బోధించడము, అంటే ఏ విధమైనటువంటి కర్తవ్యాన్ని బోధించాలి అనేది ఒక మంచి మిత్రుడు చేస్తాడనమాట. అలాగే మంచి మిత్రుడు తన స్నేహితుని వెంట ఉండి మంచి పుస్తకంలాగా మంచి చెడులను బోధిస్తూ ఉంటాడు. అందుకే ఒక మిత్రుడు మంచి పుస్తకం వంటి వాడు అంటారు. అందుకే మిత్రుడిని ఏమంటారు, ఒక మంచి పుస్తకం లాంటి వాడు అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. పూజకు సత్యము, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా, మరి చదువు విషయంలో ఏవేవి అవసరము అని అనుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి దానికి జవాబుగా ఎలా రాస్తారో చూద్దాం. ఇక పూజకు సత్యము, దయ, ఏకాగ్రత వలె చదువుకు మంచి గురువు కూడా ఉండాలి. గురువు పుస్తకాలు, శ్రద్ధ, మంచి పట్టుదల, అంతేకాకుండా ఏకాగ్రత ఎంతో అవసరం. ఇక చదువు బాగా రావాలి అంటే శ్రద్ధగా చదువు చెప్పే మంచి విద్యావేత్త గురువై ఉండాలి. ఆ గురువు మనసు విప్పి శిష్యుడికి పాఠం చెప్పి, అంటే రహస్యాలను శిష్యుడికి, విద్యలో ఉన్నటువంటి రహస్యాలను తెలియజేయాలి. అంతేకాకుండా శిష్యుడు చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండేటట్లుగా మార్చగలగాలి, పట్టుదల కలిగించేలాగా ఉండాలి, క్రమశిక్షణతో మెలిగేలాగా చేయాలి. అలా చదువు అంటే ఏ విధంగా అయితే గురువు చెప్తున్నారో, గురువు బాటలో నడిచినట్లయితే మనకి మంచి భవిష్యత్తు అనేది లభిస్తుంది. అంతేకాకుండా చదువుతో పాటు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కంఠస్థం చెయ్యాలి. ఒక పక్క శిష్యులతో గురువుతో కలిపి సంత చెప్ప, అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. కొన్ని విషయాలకు పునశ్చరణ అనేది చేయాలి. గురు శిష్యులు కూర్చొని
ఇక చదివేవాడికి ఏకాగ్రత అనేది ముఖ్యం. అంతేకాకుండా తగిన గ్రంథాలు కూడా కావాలి. ఇక నిరంతర పఠనం అనేది కావాలి. ఎప్పుడు చదువుతూనే ఉండాలన్నమాట. అంటే చదువుతూనే ఉండాలంటే చదివిందే చదవడం కాదు, రకరకాల పుస్తకాలను చదవగలగాలన్నమాట. అవసరం అప్పుడే చదువుకుని అంటే చదువుకున్నటువంటి ఆ చదువు అనేది మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం అనేది ఏర్పడితే అప్పుడు మనకి అది ఉపయోగపడుతుంది. ఇవి మనకి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చినటువంటి ప్రశ్నలు. వీటికి ఈ విధంగా జవాబులను రాసినట్లయితే మంచి మార్కులను సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చదవండి ఆలోచించండి అనే అంశంలో భాగంగా ఎలాంటి ప్రశ్నలను ఇచ్చారు, వాటికి ఏ విధంగా మనం జవాబు రాయాలి అనేది ఇక్కడ చూద్దాము. మరి మన ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు చదవండి ఆలోచించండి చెప్పండిలో మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏంటో చూద్దాము ఒకసారి. దైవాన్ని పూజించే విధానాలు ఎలా ఉండాలి, అవి ఎందుకు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దైవాన్ని పూజించేందుకు కావాల్సింది మొదటి పుష్పము సత్యగుణము, ఇక తర్వాత దయాగుణము అనేది రెండవ పుష్పము, ఏకాగ్రనిష్ట అనేది మూడవ పుష్పము. భక్తి యోగ విధి సహితమైనటువంటి ఈ మూడు పుష్పములు దైవ పూజకు కావాలి. ఇక భక్తి లేని పూజ పత్రిచేటు అని పెద్దలు కూడా చెప్పారన్నమాట. భక్తి లేకుండా అంటే మనస్సు భక్తి అంటే దేవుని యందు ఉంచకుండా ఎక్కడో మనసు పెట్టి విగ్రహాన్ని దేవుడి ముందు పెడితే అది ఎలా ఉంటుంది చెప్పండి. మనమేమో దేవుడి ముందు ఉండి మన శ్రద్ధ అంతా కొత్తగా కొనుక్కున్న చెప్పులు అయ్యో గుడి బయట వదిలిపెట్టాని అవి ఎవరైనా ఎత్తుకుపోతాడా ఏంటి అని చెప్పేసి చిత్తం అనేది చెప్పుల మీద మనిషి ఏమో దేవుడి ముందు కాకుండా ఉండాలన్నమాట. ఇక ప్రజలు రాజులను ఆశ్రయించవచ్చున ఎందుకు, తినడానికి కావాలి అంటే ప్రతి గ్రామంలోనూ ఎవరైనా భిక్ష పెడతారు, నివాసం ఉండడానికి గుహలు కూడా ఉన్నాయి, వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి, త్రాగడానికి అమృతం లాంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఏరులలో అంటే నదులలో ప్రవహిస్తుంది దొరుకుతుంది. కాబట్టి ప్రజలు రాజులకు తిండికి బట్టకు తాగడానికి ఉండడానికి ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారన్నమాట. ఇక సిరి లేకున్నా కానీ పండితుడు ఏ గుణాలలో శోభిస్తాడు అని అంటున్నాడు. సిరి అంటే ఏంటి, సంపద అంటే తల వంచి గురుపాదాలకు నమస్కరించేవాడు, దాన గుణం కలిగినటువంటి వాడు, శాస్త్రాలను వినేటటువంటి వాడు, సత్యాన్ని మాట్లాడేటటువంటి వాడు, భుజబలం కలిగినటువంటి వాడు, మనస్సులో సౌజన్యం అంటే మంచితనం కలిగినటువంటి వాడు అయినటువంటి పండితుడు సిరి లేకపోయినా కానీ శోభిస్తాడు, చక్కగా శోభిస్తాడు అని చెప్తున్నారన్నమాట. ఇక దాని తర్వాత మనకి ఇంకా ఏం చెప్తున్నారు, రాముని గొప్పతనాన్ని ఏ విధంగా చాటి చెప్పవచ్చును అనేది ఒక ప్రశ్న ఇవ్వడం జరిగిందనమాట. అంటే రాముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడు అని, దుఃఖాలు పొందే వారికి బంధువు అని కూడా చెప్పవచ్చును, విలు విద్యలో ప్రచండమైనటువంటి భుజతాండవం చూపించినటువంటి కీర్తిమంతుడు అని కూడా మనం చెప్పవచ్చును, మరి 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి సంహరించడము అంటే మాటల అతనికి సాటి వచ్చేటటువంటి దైవం మరొకడు లేడు అని కూడా చెప్పవచ్చును, నిర్ధారించి ఏనుగును ఎక్కి బ్రహ్మాండమంతా నిండేటట్లు భేరీని వాయిస్తూ చాటి చెప్పవచ్చును రాముడి యొక్క గొప్పతనాన్ని అని చెప్పి ఈ ప్రశ్నకి ఈ విధంగా జవాబు రాయవచ్చును. ఇక సత్ప్రవర్తన వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అన్నారు. అంటే హరిదాసులను నిందించకపోతే సకల గ్రంథాలు చదివినంత ఫలితం అనేది వస్తుంది. నీవు హరిదాసులను కొంతమంది భిక్ష కోసం వచ్చినటువంటి వాళ్ళని భిక్ష వేయకుండా నిందించి తిట్టి పంపిస్తారనమాట. నువ్వు తిట్టి అంటే నువ్వు భిక్ష వేయకపోయినా పర్వాలేదు, తిట్టి పంపించకూడదు అనమాట. అలా వాళ్ళని తిట్టకుండా ఉంటే సకల గ్రంథాలు చదివినటువంటి ఫలితం అనేది వస్తుంది. ఇక భిక్ష పెట్టే వారికి అడ్డు రాకుండా తన చేతితో దానం చేసిన ఫలితం వస్తుంది. అంటే నువ్వు పెట్టవు కానీ ఇంకొకళ్ళు భిక్ష వేస్తుంటే వాళ్ళకి అడ్డు రాకుండా ఉంటే చాలు, నువ్వు పెట్టినంత పుణ్య ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. మంచి వారిని మోసగించకపోతే వారికి బహుమానం ఇచ్చినంత ఫలితం అనేది రావస్తుంది. దేవుడికి ఆగ్రహారాలు అంటే దేవుడికి అగ్రహారాలు అపహార అంటే దేవుడి యొక్క అగ్రహారాలు, దేవుడి యొక్క భూములు, దేవుడి యొక్క
ఒక సొత్తు. నీవు అపహరించకపోతే బంగారు ధ్వజస్తంభాలు గుళ్ళు కట్టినటువంటి ఫలితం అనేది వస్తుంది. ఇతరుల వార్షికాలను పోగొట్టకపోతే, వార్షికము అంటే ఏంది, ఒక అంటే అప్పట్లో రాజులు ఏం చేసేవారంటే పేదవాళ్ళకి, బ్రాహ్మణులకి, పండితులకి, వాళ్ళకి సంవత్సరానికి, వార్షికము అంటే ఏంది, సంవత్సరం అన్నమాట, వాళ్ళకి సంవత్సరానికి సరిపడ ఆహార ధాన్యాలను ఇవ్వడం జరుగుతుందన్నమాట ఉచితంగా. అయితే వాటిని నీవు పోగొట్టకపోయినట్లయితే, వాటిని పాడు చేయకుండా ఉన్నట్లయితే, వాళ్ళకి ఇవ్వకుండా అందకుండా చేసి చెయ్యకుండా ఉన్నట్లయితే నీవు సత్రాలు కట్టినంత ఫలితం అనేది వస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఇది సత్ప్రవర్తన వల్ల కలిగేటటువంటి పొందేటటువంటి లాభాలన్నమాట. ఇక తర్వాత మోసం ఎందుకు చేయకూడదు అన్నాడు. ఇతరులను ఎవ్వరూ మోసగించకూడదు, అందులో మంచివారిని అస్సలు మోసగించకూడదు. మరింత పెద్ద తప్పనమాట మంచి వాళ్ళని మోసం చేసినట్లయితే. మంచివారిని మోస మోసగించకపోతే వారికి బహుమానం ఇచ్చినంత మంచి ఫలితం అనేది వస్తుంది. మోసగాడిని ప్రపంచం నమ్మదు, ఎప్పుడు కూడా మోసగాళ్ళని ప్రపంచం అనేది నమ్మదు అని చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా కవి దృష్టిలో నిజమైనటువంటి ఘనుడు ఎవరు అన్నారు. అంటే గొప్పవాడు ఎవరు కవి దృష్టిలో నిజమైనటువంటి, ఎవడు త్యాగ దీక్షను చేపట్టి జనులందరి దీనస్థితిని పోగొట్టి అందరికీ ఆనందమైనటువంటి జీవితాన్ని, సుఖాన్ని పెంచి దేశమును, దేశము యొక్క ప్రశస్తిని పెంచుతాడో అతడే కవి దృష్టిలో నిజమైనటువంటి గణుడు అని చెప్తున్నాడు అనమాట. గొప్పవాడు, గణుడు అంటే ఎవరు, గొప్పవాడు అని అర్థం అనమాట. మిత్రుని సహాయం ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే, మిత్రుడు పుస్తకం వలె నేర్పుతో హితాన్ని బోధిస్తూ ఉంటాడు, మంచిని బోధిస్తూ ఉంటాడు. ఇక కార్య సాఫల్యంలో విలువైనటువంటి ధనం వల్లే ఉపకరిస్తాడు. ఇక అంటే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక మంచి సలహా ఇస్తే పని చేసేటప్పుడు, ఆ పనిలో ఒక మంచి సజెషన్ అనేది మనకి ఇస్తే అది మనకి కోటి రూపాయలు సహాయం చేసినంత పుణ్యం అనేది వస్తుంది అన్నమాట. ఇక స్వాధీనమైనటువంటి కత్తి వలె శత్రువులను సంహరిస్తూ ఉంటాడు. మన చేతిలో ఖడ్గం ఉంది అని అంటే అది మనం పట్టు అనేది మనకు దొరకాలన్నమాట. ఆ పట్టు అనేది దొరికినట్లయితే ఎలా అయితే మనం విజయాన్ని సాధిస్తామో అలా స్వాధీనమైనటువంటి కత్తి వలే ఉంటాడట మిత్రుడు. నిండైన మనస్సుని కలిగి ఉంటాడట, మంచి సుఖాన్ని అనేది ఇస్తాడట మంచి మిత్రుడు. ఇక నరరూప రాక్షసులు అంటే ఎలా ఉంటారో చూద్దాం. ఎవరిని నరరూప రాక్షసులు అంటారో చూద్దాం. మనకి శతక కవులు చెప్పినటువంటి ఈ శతక పద్యాలలో ఏ విధంగా చెప్పారో చూద్దాము. కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనటువంటి వాడు, ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తూ ఉంటాడనమాట వాడు. అస్సలు కూడా వాడు నిజమనేది చెప్పడనమాట. ఇక మాయ మాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేవాడు. అంతేకాకుండా కుల గర్వంతో బీదల ఇళ్లను నాశనం చేసేటటువంటి వాడు. లంచాల విలువలను పెంచేటటువంటి వాడు. చెడు ప్రవర్తనను కలిగేటటువంటి వాడు. వీళ్ళందరినీ నరరూప రాక్షసులు అంటారన్నమాట. ఇక వావి వరసలను పాటించినటువంటి వాడు. నవ్వుతూ ముచ్చట్లు చెబుతూ ఎదుటివాడిని నాశనం చేసేవాడు. అంతేకాకుండా తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళకొట్టేటటువంటి వాడు. వీళ్ళందరినీ నరరూప రాక్షసులు అంటారు అని చెప్పేసి ఈ పాఠంలో మనకి శతక కవులు తమ పద్యాల ద్వారా తెలియజేయడం జరిగింది. పిల్లలు, శతక పద్యాలను చదవడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం అనేది కలుగుతుంది. అంతేకాకుండా మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. ఇంకా అంతేకాకుండా ఆలోచన సరళి అనేది మారుతుంది. ఇవన్నీ ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఎందుకంటే ఆ పద్యాలలో ఉన్నటువంటి కొన్ని సంస్కృత పదాలు పలకడం వలన మన వాక్శుద్ధి అనేది కలుగుతుంది అన్నమాట. కాబట్టి పద్యాలను కూడా మీరందరు పిల్లలు కంఠస్థం చేయండి. ఇక తర్వాత ఎపిసోడ్లో, తర్వాత పాఠంలో ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులను ఏ విధంగా తెలుసుకోవాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకే వస్తుంది మీ సొంత ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.